ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 6 గ్యారంటీలంటూ ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక వాటి ఊసే మరిచిందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నామా నాగేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. పోరాటం చేయాలంటే ప్రశ్నించే కొడుకు రాకేష్ కనిపిస్తే రేపు మేము గట్టిగా కొట్లాడగలుగుతాం. బిడ్డ, నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు, ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినావు, విద్యార్థులకు అన్యాయం చేసినావు, మహాలక్ష్మి ఇవ్వలేదు కనుకనే మేధావులంతా నేను ఊరగొడుతుందని వాళ్ళ గుద్ది రేపు వచ్చాను. లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఏమయ్యా చేసినప్పుడు బాగానే మాట్లాడుతున్నావు, నేను 2000 ఎక్కొట్టినా, తులం బంగారం ఎక్కొట్టినా, నేను నిరుద్యోగ వృద్ధి ఎక్కొట్టినా, రుణ మాఫీ ఎక్కొట్టినా, అయినా నాకే ఓట్లు వేసిండ్రు అక్కడ. రేపు అవన్నీ అమలు కావాలంటే ఇగో కాంగ్రెస్ అబద్ధాలకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, నీ అబద్ధాలకు నీ మోసాలకు గ్రాడ్యుయేట్లు మేధావులు నీకు బుద్ధి చెప్పిండ్రు అని నేను చెప్పగలిగితే, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట, హైదరాబాద్ యూటీ చేస్తారట, హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటదా? తలలేని మొండెం లాంటి తెలంగాణ అయితే, తలలేని మొండెం అయిపోతాం మనం. హైదరాబాద్ లేకపోతే ఖమ్మం అభివృద్ధి ముందుకు పోతుందా? సత్తుపల్లి అభివృద్ధికి నిధులు అందుతాయా? ఇలా కుట్రలు జరుగుతా ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ యూటీ చేయాలని, హైదరాబాద్ ను మరో 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరదీస్తా ఉన్నారు. భవిష్యత్తు నిర్ణయిస్తారు. మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం. దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఈ 3 రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఒకరిని కలవండి. బయట ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళని అభ్యర్థించండి, ఓటు ప్రాధాన్యత వివరించండి, రాకేష్ రెడ్డి గొప్పదని గురించి చెప్పండి. ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే 4-5 రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వారి నంబర్ 5 నుంచి 3వ నంబర్, బ్యాలెట్ పేపర్ లో 3వ పేరు రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది. దానికి ఎదురుగా ఒక టిక్కు పెట్టినా చెల్లదు, స్ట్రైట్ గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది. అసలు మీరందరూ కూడా దయచేసి 22 నాడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి, ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వారిని దీవించాలని. మరి మా వెంకట వీరయ్య గారు చాలా మంచి ఆర్గనైజర్, వారు ఇటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరినీ పీపుల్ గా చేసి ప్రతి ఓటర్కు రీచ్ అవుతున్నారని తెలిసింది. అట్లీస్ట్ వీరయ్య గారు మనకి ఎమ్మెల్యేగా లేకపోవడం బాధగా ఉన్నది. పూర్తి సమయం ఇవ్వండి, రేపు నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని గల్లా ఎగరేసుకొని చెప్పుకునే తప్ప ఎక్కడ తప్పుడు పనులు చేసి మీ గౌరవాన్ని మీ స్థాయిని తగ్గించే విధంగా వివరించను, మీరు తలదించుకునే విధంగా అస్సలు వివరించను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే నేను 1 రూపాయి కూడా జీతం తీసుకోకుండా, ఒక ఎలక్షన్ కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ సంఖ్య మీరు వేసి నాకు మద్దతు తెలుపాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ.